కర్ణాటకలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి అన్ని వాణిజ్య సంస్థలు దుకాణాల నామ ఫలకాల్లో శాతం కన్నడ అక్షరాలే ఉండాలని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు అరవై శాతం కన్నడ అక్షరాలు నలభై శాతం ఇతర భాషల అక్షరాలతో నామపరకాలు ఉండేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు ఆర్డినెన్స్ కు సంబంధించిన నియామకాలు రూపొందించాలని అధికారులకు సూచించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోగా అన్ని కంపెనీలు సంస్థలు ఇతర దుకాణాలు తమ నేమ్ ప్లేట్లను మార్చుకోవాలని సిద్దరామయ్య విజ్ఞప్తి చేశారు కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాపారులంతా వీటిని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు వివిధ వాణిజ్య సంస్థలు కన్నడ భాషలో బోర్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీనికి మద్దతుగా కర్ణాటక రక్షణ వేదిక బుధవారం బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో ఉద్రిక్తతకు దారితీశాయి హోటళ్లు దుకాణాలపై ఆంగ్లంలో ఉన్న నామ ఫలకాలను ఆందోళనకారులు తొలగించారు